యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారము. నేను డాక్టర్ సుమలత, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, నెల్లూరులో పొగతోట్లో S2 కాంప్లెక్స్ రోడ్లో సుమా స్కిన్ అండ్ లేజర్ క్లినిక్లో 23 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా రాబోయేది సమ్మర్, కాబట్టి సమ్మర్లో మనకి ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సమ్మర్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు స్కిన్కి సన్లైట్కి ఉంటే సంబంధం ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు చెప్పదలుచుకుంటున్నాను. సన్లైట్ స్పెక్ట్రంలో డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ప్రకారం డిఫరెంట్ వేవ్స్ ఉంటాయి. ఈ సన్లైట్ స్పెక్ట్రంలో కొన్ని రకాల రేస్ మాత్రమే మన ఎర్త్ని రీచ్ అవుతాయి. వీటిలో మెయిన్గా యూవీ రేడియేషన్ అండ్ విజిబుల్ లైట్ వల్ల మన స్కిన్లో కొన్ని గుడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. గుడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, యూవీ రేడియేషన్ వల్ల మనకి స్కిన్లో విటమిన్ డి సింథసిస్కి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా కొన్ని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్, మూడ్ చేంజెస్లో కొన్ని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఫోటోడెర్మటోసిస్, అంటే మన స్కిన్లో కొన్ని రకాల చేంజెస్ రావచ్చు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, దాన్ని ఫోటోడెర్మటోసిస్ అంటారు. ఈ ఫోటోడెర్మటోసిస్లో చాలా రకాలు ఉంటాయి, అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఫోటోడెర్మటోసిస్సే కాకుండా ఇంకా సన్బర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సన్ ట్యానింగ్, ఫోటో ఏజింగ్ అంటే మన సన్లైట్ వల్ల మన స్కిన్లో ఎలాస్టిక్ ఫైబర్స్ అండ్ కొలాజన్ ఫైబర్స్ ఉంటాయి. ఈ సన్లైట్ వల్ల ఎలాస్టిక్ ఫైబర్స్ అండ్ కొలాజన్ ఫైబర్స్లో కొన్ని చేంజెస్ రావడం వల్ల స్కిన్ ఎలాస్టిసిటీని కోల్పోయి రింకిల్స్ ఏర్పడుతుంది. అంతేకాకుండా సన్లైట్ వల్ల మన స్కిన్లో డిస్పిగ్మెంటేషన్ కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంది. డిస్పిగ్మెంటరీ చేంజెస్ అంటే లెంటిజెన్స్, ఫ్రెకిల్స్, యాక్టినిక్ కెరటోసిస్ లాంటి చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతే కాకుండా సన్లైట్ వల్ల, అంటే ఎస్పెషలీ యూవీ రేడియేషన్ వల్ల కొన్ని స్కిన్ క్యాన్సర్స్ కూడా సంభవించే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్పెషలీ మెలనోమాసు, నాన్ మెలనోమాటస్ స్కిన్ క్యాన్సర్స్. కమింగ్ టు ద ఫోటోడెర్మటోసిస్, ఫోటోడెర్మటోసిస్ అంటే సన్లైట్ వల్ల మన స్కిన్లో కొన్ని చేంజెస్ వస్తాయి, దీన్ని ఫోటోడెర్మటోసిస్ అంటారు. దీంట్లో ముఖ్యంగా పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ అనే చేంజెస్ ఎక్కువగా కనిపిస్తుంది. పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ని యూజువల్గా సన్లైట్ అలర్జీ కానీ హీట్ అలర్జీ కానీ అని పిలుస్తాము. యూజువల్గా మనం బయట ఎక్కువగా తిరగడం వల్ల, అంటే వితిన్ ఫ్యూ అవర్స్ నుంచి ఫ్యూ డేస్ లోపల పిన్ పాయింట్ ర్యాష్, అంటే సన్నటి గుళ్ళల్లాగా రెడ్ ప్యాచెస్ లాగా ఫేసు, నెక్, హ్యాండ్స్ డెవలప్ అయ్యే దగ్గర, హ్యాండ్స్ మీద డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అవి బాగా దురద పెడతాయి. ఇవి యూజువల్గా అడల్ట్ ఫేమేల్స్లో ఎక్కువగా బయట తిరిగే వాళ్ళల్లో కనిపిస్తుంది. ఇలాంటి చేంజెస్ చిన్నపిల్లల్లో సంభవిస్తే దీన్ని జువెనైల్ స్ప్రింగ్ ఎరప్షన్స్ అంటారు. అంటే చిన్నపిల్లల్లో యూజువల్గా నీటి పొక్కుల్లాగా ఫేస్ మీద, ఇయర్స్ మీద, మెడ మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి నివారించాలంటే సమ్మర్ సీజన్లో బయట తిరగడం తగ్గించాలి. అంతేకాకుండా సన్ స్క్రీన్స్ వాడితే బెటరు. కొంతమందిలో కెలమిన్ లోషన్స్, టాపికల్ స్టిరాయిడ్ క్రీమ్స్ వాడితే చాలా వరకు తగ్గిపోతుంది. కొంతమంది పేషెంట్స్లో, అంటే ఎక్కువగా అగ్రికల్చరల్ వర్కర్స్ ఇలాంటి వాళ్ళలో ఎండలో ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి కొన్ని ఫైటో అలర్జెన్స్ వల్ల, అంటే ఎయిర్బోర్న్ అలర్జెన్స్ వల్ల స్కిన్ డార్క్ ప్యాచెస్, ఎగ్జిమాటస్ చేంజెస్ మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి యూజువల్గా ఫేసు, స్కాల్పు, హ్యాండ్స్ అండ్ లెగ్స్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఇవి బాగా దురద పెట్టి ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా కొంతమంది సన్ స్క్రీన్స్ వాడతారు తెలియకుండా, అంటే ఈ సన్ స్క్రీన్లో కూడా కొంత ఫోటో అలర్జెన్స్ ఉంటాయి. ఎస్పెషలీ కొన్ని రకాల కెమికల్స్ ఉండడం వల్ల, ఆ కెమికల్స్ ప్రభావం వల్ల స్కిన్ మీద అలా ఎగ్జిమాటస్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని కూడా క్రానిక్ యాక్టినిక్ డెర్మటైటిస్ అంటారు. ఇలాంటి పేషెంట్స్ యూజువల్గా సమ్మర్ సీజన్లో బయట తిరగడం తగ్గించాలి. అంతేకాకుండా సన్ స్క్రీన్స్ కూడా వాడితే బెటరు. కొంతమంది పేషెంట్స్లో టాపికల్ స్టీరాయిడ్స్ వాడే ఛాన్స్ ఉంది. మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టయితే ఓరల్గా స్టీరాయిడ్స్, ఇమ్యునోసప్రెసెంట్ డ్రగ్స్ వాడతారు. కొంతమంది పేషెంట్స్ సన్లైట్లో తిరిగిన వితిన్ 5 to 10 మినిట్స్లో
ఎర్రటి దద్దుల్లాగా ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఏర్పడతాయి. దీన్ని సోలార్ అర్టికేరియా అంటారు. ఈ సోలార్ అర్టికేరియా యూజువల్గా వితిన్ 24 అవర్స్ తగ్గిపోతుంది. ఇలాంటి వాళ్ళు కూడా యూజువల్గా సమ్మర్ సీజన్లో బయట ఎక్కువగా తిరగడం తగ్గించాలి. కొంతమంది పేషెంట్స్, అంటే ఎస్పెషలీ మెడిసిన్స్ వాడే వాళ్ళల్లో, అంటే డయాబెటీస్ మెడిసిన్స్ వాడే వాళ్ళల్లో, సైకియాట్రీ మెడిసిన్స్ వాడే వాళ్ళల్లో, కొన్ని రకాల యాంటీఫంగల్స్ వాడే వాళ్ళల్లో, పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు సన్లైట్కి ఎక్స్పోజ్ అయినట్టయితే ఎగ్జాజరేటెడ్ సన్బర్న్ లైక్ రియాక్షన్స్ వస్తాయి ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో. దీన్ని ఫోటోటాక్సిక్ డెర్మటైటిస్ అంటారు. సో ఇలాంటి పేషెంట్స్ కూడా వీలైనంత వరకు సమ్మర్ సీజన్లో బయట తిరగకపోవడం మంచిది. అంతేకాకుండా కొంతమంది పేషెంట్స్లో, ఎస్పెషలీ అగ్రికల్చరల్ వర్కర్స్లో, యూజువల్గా ప్లాంట్స్ని ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో ఫోటోటాక్సిక్ డెర్మటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పేషెంట్స్, అంటే ఎస్పెషలీ సిట్రస్ ఫ్రూట్స్, అంటే నిమ్మకాయల తోటలో పనిచేసే వాళ్ళు లో అట్లా యూజువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. యూజువల్గా సిట్రస్ ఫ్రూట్స్లో ఫ్లోరోకొమరిన్స్ అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ని మనం టచ్ చేసినట్టయితే యూజువల్గా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇది టచ్ చేసిన తర్వాత మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అయినట్టయితే స్కిన్ను బొబ్బల్లాగా మారి, రెడ్ ర్యాష్ లాగా మారి ఇబ్బంది పెడుతుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా యూజువల్గా ఇట్లా అగ్రికల్చరల్ వర్కర్స్ కూడా వీలైనంత వరకు బయట తిరగడం తగ్గించాలి. నెక్స్ట్ సన్బర్న్స్ గురించి మాట్లాడుకుందాం. సన్బర్న్స్ అంటే యూజువల్గా బయట సమ్మర్ సీజన్లో ఎక్కువ తిరిగినట్టయితే, కంటిన్యూస్గా 5 to 6 మినిట్స్ అట్లా ఎక్కువ తిరిగినట్టయితే ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో బాగా రెడ్డిష్గా అయిపోయి బాగా మంట పెడుతుంది. కొంతమందిలో సివియర్గా నీటి బొబ్బలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సన్బర్న్స్ యూజువల్గా వైట్ స్కిన్స్లో యూజువల్గా వస్తుంది. ఈ సన్బర్న్స్ వచ్చే వాళ్ళల్లో ఫ్యూచర్లో స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అందువల్ల సన్బర్న్స్ డెవలప్ అయ్యే పేషెంట్స్లో యూజువల్గా రెగ్యులర్ సన్స్క్రీన్స్ కూడా వాడితే మంచిది. ఈ యూజువల్గా ఇలాంటి పేషెంట్స్ యూజువల్గా బయట ఎండలో తిరగడం తగ్గించాలి సమ్మర్ సీజన్లో. ఎస్పెషలీ ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో యూవి రేడియేషన్ శాతం ఎక్కువగా ఉంటుంది సన్లైట్లో. సో ఇలాంటి వాళ్ళు ఉదయం 10 నుంచి 3 గంటల వరకు బయట తిరగడం తగ్గించాలి. బయట ఎక్కడికి వెళ్తున్నా ప్రొటెక్టివ్ క్లాతింగ్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ సన్బర్న్స్ అంటే ఈక్వటోరియల్ రీజన్లో ఉండే ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ మన ఏషియన్ పాపులేషన్లో కూడా ఇది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ హై ఆల్టిట్యూడ్లో ఉండే, అంటే ఎత్తైన ప్రదేశాల్లో ఉండే వాళ్ళల్లో కూడా సన్బర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే సన్లైట్లో యూవి రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ బీచెస్లో వెళ్ళే వాళ్ళల్లో, అంటే శాండీ ఏరియాస్లో వాటర్కి దగ్గరగా ఉండే ప్లేసెస్లో కూడా సన్బర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే సన్లైట్ శాండ్ వల్ల, వాటర్ వల్ల రిఫ్లెక్టెడ్ అయ్యే రేస్లో యూవి రేడియేషన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్నో ఏరియాస్లో కూడా సన్బర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే స్నో ద్వారా రిఫ్లెక్ట్ అయ్యే సన్లైట్లో కూడా యూజువల్గా యూవి రేడియేషన్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు సమ్మర్ సీజన్లో ఇలాంటి ఏరియాస్లో పోవడం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి సన్బర్న్స్ డెవలప్ అయిందనుకోండి యూజువల్గా దానికదే తగ్గిపోతుంది వితిన్ 1 వీక్లో. కాకపోతే స్కిన్ పొట్టులాగా ఎక్స్ఫోలియేట్ అయ్యి తర్వాత నల్లగా మారుతుంది. సన్బర్న్స్ని నివారించాలంటే యూజువల్గా బయట ఎక్కడికి వెళ్తున్నా సన్స్క్రీన్స్ వాడాలి, ప్రొటెక్టివ్ క్లాతింగ్ వేసుకోవాలి, బ్రాడ్ బీమ్డ్ హ్యాట్స్, అంబ్రల్లాస్ వాడితే మంచిది. ఆల్రెడీ సన్బర్న్స్ డెవలప్ అయినైతే సింపుల్ కూలింగ్ కంప్రెసర్స్ పెట్టుకోవాలి. తర్వాత కెలమిన్ లోషన్స్, ఎలోవీరా జెల్స్ వాడచ్చు. మరీ సివియర్గా సన్బర్న్స్ డెవలప్ అయినట్టయితే యాంటీబయాటిక్ క్రీమ్స్ కూడా వాడాల్సి వస్తుంది. నెక్స్ట్ ట్యానింగ్ గురించి తెలుసుకుందాము. అంటే ట్యానింగ్ అంటే యూజువల్గా మన స్కిన్లో మెలనోసైట్స్ అనే కణాలు బేసల్ స్కిన్ లేయర్లో ఉంటుంది. ఆ మెలనోసైట్స్ మెలానిన్ అనే పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెలానిన్ పిగ్మెంట్ యూవీ రేడియేషన్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఎక్కువగా సన్లైట్కి తిరిగినట్టయితే సరే యాజ్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం మెలనోసైట్స్ ఎక్కువ మెలానిన్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల స్కిన్ డార్క్గా మారుతుంది.
ఇది యూజువల్గా ట్యానింగ్ అనేది డార్కర్ స్కిన్ పీపుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది యూజువల్గా ఇండోర్లో ఉన్నట్టయితే ఇది చాలా వరకు తగ్గిపోతుంది. కొంతమందిలో స్కిన్ లైట్ సన్స్క్రీన్సు, స్కిన్ లైట్నింగ్ ఏజెంట్సు, సూపర్ఫిషియల్ కెమికల్ పీల్సు, లేజర్ టోనింగ్ చికిత్స చేయించుకోవచ్చు. నెక్స్ట్ సన్స్క్రీన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే యూజువల్గా సమ్మర్ సీజన్లో ప్రతి ఒక్కరూ సన్స్క్రీన్ యూజ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి సన్స్క్రీన్ గురించి ఎంతో కొంచెం అవగాహన చాలా అవసరము. ఈ సన్స్క్రీన్స్ అనేది మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి ఫిజికల్ సన్స్క్రీన్స్, రెండు కెమికల్ సన్స్క్రీన్స్ అండ్ టింటెడ్ సన్స్క్రీన్స్. అంటే కెమికల్ సన్స్క్రీన్స్ అనేది యూవి రేడియేషన్ని అబ్జార్బ్ చేయడం వల్ల మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫిజికల్ సన్స్క్రీన్స్ అనేవి మనం యూవి రేడియేషన్ని బ్లాక్ చేస్తుంది, అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది. టింటెడ్ సన్స్క్రీన్స్ అనేవి యూజువల్గా ఇది ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల కొంచెం స్కిన్కి మ్యాచ్ అయ్యే కలర్లో ఉంటుంది. ఈ టింటెడ్ సన్స్క్రీన్స్ అనేది యూవి రేడియేషన్ నుంచే కాదు, విజిబుల్ లైట్ నుంచి కూడా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది యూజువల్గా హైపర్ పిగ్మెంటేషన్ డిజార్డర్స్లో వాడుతూ ఉంటాము ఈ టింటెడ్ సన్స్క్రీన్స్ని. ఏదైనా సన్స్క్రీన్ని చూస్ చేసుకునేటప్పుడు మనం 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎస్పీఎఫ్, అంటే ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. అది మినిమం ఇండోర్ యాక్టివిటీస్లో ఉండేవాళ్ళు మినిమం 15 SPF ఉండే సన్స్క్రీన్ వాడాల్సి ఉంటుంది. అవుట్డోర్ యాక్టివిటీస్లో ఉండేవాళ్ళు మినిమం 30 SPF ఉండే సన్స్క్రీన్ వాడితే మంచిది. నెక్స్ట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ అనేది, వెదర్ ఇట్స్ ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్స్క్రీనా అనేది చూడాలి. అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే ఇట్ షుడ్ గివ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ బోత్ యూవీఏ అండ్ యూవీబీ రేడియేషన్. అండ్ థర్డ్ పాయింట్, ఇట్ షుడ్ బి నాన్ కొమెడోజెనిక్. అంటే కొన్ని సన్స్క్రీన్స్ వాడడం వల్ల పోర్స్ని బ్లాక్ చేస్తాయి, దానివల్ల యాక్నిఫామ్ ఎరప్షన్స్ అంటే పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ సన్స్క్రీన్ వాడేటప్పుడు ఇట్ షుడ్ బి నాన్ కొమెడోజెనిక్ సన్స్క్రీన్. నెక్స్ట్ ఇట్ షుడ్ బి వాటర్ రెసిస్టెంట్ ఆర్ వెరీ వాటర్ రెసిస్టెంట్. అంటే వాటర్ రెసిస్టెంట్ అంటే యూజువల్గా స్వెట్ ప్రూఫ్, అంటే ఈవెన్ మనం స్వెట్టింగ్ వచ్చినా స్విమ్ చేసినా దాని ఎఫెక్ట్ మినిమం 40 to 80 minutes ఉండాలి. 40 minutes ఉంటే దాన్ని వాటర్ రెసిస్టెంట్ అంటారు. దాని ఎఫెక్ట్ 80 minutes వరకు కంటిన్యూ అయితే దాన్ని వెరీ వాటర్ రెసిస్టెంట్ అంటారు. ఈ సన్స్క్రీన్స్ మనకి డిఫరెంట్ ఫార్ములేషన్స్లో దొరుకుతాయి మార్కెట్లో. అవి లోషన్స్ కావచ్చు, క్రీమ్స్ కావచ్చు, జెల్స్ కావచ్చు, మ్యాట్ ఫినిష్ జెల్స్ కావచ్చు. మన స్కిన్కి సూట్ అయ్యేవి మీ దగ్గర ఉండే డెర్మటాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయితే డెఫినెట్గా ప్రిస్క్రైబ్ చేస్తారు. ప్లస్ అవి ఎంత వాడాలి అనేది, ఫేస్ మీద ఎంత వాడాలి, హ్యాండ్స్ మీద ఎంత వాడాలి అనేది కూడా వాళ్ళు అడ్వైస్ చేస్తారు. ఈ సన్స్క్రీన్స్ ఎప్పుడూ మనం బయటికి వెళ్ళేటప్పుడు కనీసం 20 గంటల ముందర పూసుకోవాల్సి ఉంటుంది. బయటకు వెళ్ళిన తర్వాత కనీసం 2 to 3 hours ఒకసారి రీఅప్లై చేసుకుంటూ ఉంటేనే దాని ఎస్పీఎఫ్ మెయింటైన్ అవుతుంది. బయటకు వెళ్ళే వాళ్ళు సన్స్క్రీన్ని మినిమం 30 SPF ఉండే సన్స్క్రీన్ వాడాల్సి ఉంటుంది. కొంతమంది 2-3 గంటలకు ఒక్కసారి రీఅప్లై చేసుకోలేరు. అలాంటి వాళ్ళలో హయ్యర్ ఎస్పీఎఫ్ అంటే 80 plus SPF వాడచ్చు. అంతేకాకుండా యూజువల్గా అబండెంట్ సన్స్క్రీన్ అంటే ఎక్కువ మోతాదులో వాళ్ళు వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ సమ్మర్ గురించి, సమ్మర్లో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. మామూలుగా సమ్మర్ సీజన్లో హీట్ అండ్ స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే యూజువల్గా బాడీలో చెమట శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో యూజువల్గా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్లు, ఫంగళ్ళు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే యూజువల్గా హీట్ బాయిల్స్ కానీ ఫాలిక్యులైటిస్ ఇలాంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంతేకాకుండా కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఎరిత్రాస్మా అంటే బ్లాక్ ప్యాచెస్ లాగా చంకల్లో గజ్జల్లో డెవలప్ అవుతుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే. ఇది యూజువల్గా స్వెట్టింగ్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో వస్తూ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ చికెన్ పాక్స్, హెర్పిస్ జాస్టరు అంటే సలిపి, హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీస్ ఇలాంటి, అంటే యూజువల్గా ఇది చిన్నపిల్లల్లో వస్తూ ఉంటుంది. అంటే నీటి గుళ్ళల్లాగా ఫేస్, నెక్, హ్యాండ్స్, అరచేతుల్లో, పాదాల్లో యూజువల్గా వస్తూ ఉంటుంది. ఇది కూడా ఎర్లీ సమ్మర్లో హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీసెస్ కూడా ఎక్కువ చిన్నపిల్లల్లో వస్తూ ఉంటుంది. రియాక్టివేషన్ ఆఫ్ కోల్డ్ సోర్స్ అంటే
హెర్పిస్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్ కూడా రియాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ కమ్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. చెమట శాతం ఎక్కువ ఉండడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, తామర మచ్చలు అంటే టీనియా ఇన్ఫెక్షన్స్, టీనియా వర్సికాలర్ అంటే సోబి మచ్చలు, ఇవి కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రకాల పిగ్మెంటరీ డిసార్డర్స్ అంటే మంగు అలాంటివి కూడా ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి అగ్రవేట్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల ఫోటో సెన్సిటివిటీ డిసార్డర్స్ అంటే యూజువల్గా కొంతమంది పేషెంట్స్లో, ఎస్పెషలీ ఎస్ఎల్ఈ పేషెంట్స్, డెర్మటోమయోసైటిస్ పేషెంట్స్, వీళ్ళందరూ సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే స్కిన్ ర్యాషెస్ ఎక్కువ అవుతాయి. అంటే ఎస్ఎల్ఈ అంటే యూజువల్గా స్కిన్ ర్యాషెస్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఉంటాయి. వీళ్ళకి స్కిన్ ర్యాష్తో పాటు జాయింట్ పెయిన్స్, ఓరల్ అల్సర్సు, ఫీవరు ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు సమ్మర్ సీజన్లో బయట తిరగకపోవడం మంచిది. ఒకవేళ వెళ్ళాలన్నా కూడా సన్స్క్రీన్ అప్లై చేయాలి. డెర్మటోమయోసైటిస్ పేషెంట్స్లో ఇలాంటి వాళ్ళలో స్కిన్ ర్యాషెస్ అండ్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ ఉంటాయి. అంతేకాకుండా మజిల్ వీక్నెస్ కూడా ఉంటుంది, వీళ్ళు కూడా బయట తిరగకపోవడం మంచిది. పెల్లాగ్రా పేషెంట్స్ అంటే పెల్లాగ్రా అంటే ఇట్స్ ఎ విటమిన్ B3 డెఫిషియన్సీ. యూజువల్గా ఇది మాల్ న్యూట్రిషన్ను, ఆల్కహాలిక్స్లో, బేరియాట్రిక్ సర్జరీస్ చేసుకునే వాళ్ళలో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఫేస్, నెక్ హ్యాండ్స్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా క్యుటేనియస్ చేంజెస్తో పాటు వాళ్ళలో యూజువల్గా డయేరియా ప్లస్ డిమెన్షియా అంటే తొందరగా మర్చిపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రకాల డిసీజెస్ ఎస్పెషలీ డారియర్స్ డిసీజు, గ్రోవర్స్ డిసీజు ఇలాంటివి, స్కిన్ డిసీజెస్ కూడా సమ్మర్లో ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో వీళ్ళంతా కూడా వీలైనంత వరకు సన్లైట్ అవాయిడ్ చేస్తే మంచిది. మన స్కిన్లో స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ యాక్టివిటీ కూడా సమ్మర్ సీజన్లో ఎక్కువ అవుతుంది. అండ్ సెబేషియస్ గ్లాండ్స్ అంటే ఆయిల్ గ్లాండ్స్, అంటే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల పింపుల్స్ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఆయిలీ స్కిన్ వాళ్ళు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మొహం కూడా నల్లగా మారుతుంది. దీన్ని సెబోరిక్ మెలనోసిస్ అంటారు. స్వెట్ గ్లాండ్స్ యాక్టివిటీ కూడా ఎక్కువ అవుతుంది, అంటే స్వేద గ్రంథులు కూడా ఎక్కువ చెమటని ప్రొడ్యూస్ చేస్తాయి. యూజువల్గా స్వెట్ గ్లాండ్స్ గొట్టాల ద్వారా స్కిన్లోకి ఓపెన్ అవుతుంది. స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ గొట్టాలు బ్లాక్ అయ్యి స్కిన్ ర్యాష్ డెవలప్ అవుతుంది. దీన్ని చెమట పొక్కులు అంటారు, హీట్ ర్యాష్ ఆర్ ప్రిక్లీ హీట్ అని కూడా అంటారు. ఇది యూజువల్గా ఫేస్, నెక్, హ్యాండ్స్ మీద, బాడీ మీద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇలాంటి ప్రిక్లీ హీట్ యూజువల్గా చెమట ఎక్కువ పట్టే వాళ్ళల్లో, ఎండల్లో ఎక్కువ తిరిగే వాళ్ళల్లో, గాలి ఆడని ప్రదేశాల్లో ఉండే వాళ్ళలో యూజువల్గా వస్తుంది. అంతేకాకుండా టైట్ క్లోత్స్ వేసుకునే వాళ్ళల్లో కూడా ఈ చెమట పొక్కులు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి యూజువల్గా రెడ్ ర్యాష్ లాగా ఉంటుంది, బాగా మంట పెట్టి దురద పెడుతుంది. వీటిని ఎక్కువగా మనం బయట తిరగకుండా లూజ్గా ఉండే కాటన్ బట్టలు వేసుకోవడం, కెలమెన్ లోషన్స్ వాడడం, యాంటీ పర్స్పిరేటింగ్ పౌడర్స్ వాడడం వల్ల చాలా వరకు నివారించవచ్చు. కొంతమందిలో ఆల్రెడీ ప్రిక్లీ హీట్ డెవలప్ అయినట్టయితే కెలమిన్ లోషన్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొంతమందిలో చీము పొక్కుల్లాగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రిక్లీ హీట్ ఉండే పేషెంట్స్లో. ఇలాంటి వాళ్ళలో ఓరల్గా కూడా యాంటీబయాటిక్స్, యాంటీబయాటిక్ క్రీమ్స్ వాడాల్సి వస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి ఉండే ఫుడ్స్ కూడా తీసుకుంటే కొంతవరకు ప్రిక్లీ హీట్ని తగ్గించవచ్చు. ఇప్పుడు మనం సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. అడిక్వేట్ హైడ్రేషన్ అంటే వాటర్ బాగా తాగాలి. వాటర్ బాగా తాగినట్టయితే డీహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సెకండ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్ అంటే వైటమిన్ ఏ, వైటమిన్ ఇ, వైటమిన్ సి ఉండే ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి సిస్టమిక్ సన్స్క్రీన్స్ లాగా హెల్ప్ చేస్తుంది. సో మనకి సన్లైట్ నుంచి వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ నుంచి తగ్గిస్తుంది. కాటన్ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. బిగుతుగా ఉండేది కాకుండా కొంచెం లూజ్గా ఉండే కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. బయట పోయే వాళ్ళు కంపల్సరిగా బ్రాడ్ స్పెక్ట్రమ్ మినిమం 30 SPF ఉండే సన్స్క్రీన్ని యూస్ చేయాలి. అంతేకాకుండా కంటిన్యూస్గా ఎండలో తిరిగే పని అయితే 2 to 3 hours ఒకసారి సన్స్క్రీన్స్ వాడితే మంచిది. అంతేకాకుండా బ్రాడ్ బీమ్డ్ హ్యాట్స్ వేసుకోవాలి. తర్వాత గొడుగు కూడా వేసుకొని వెళ్తే మంచిది.
బయట యూజువల్గా మనం ఉదయం 10 నుంచి సాయంత్రం 3 వరకు బయట తిరగకపోవడం మంచిది. ఎందుకంటే ఆ టైంలో సన్లైట్లో యూవి రేడియేషన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. బయట వెళ్ళినప్పుడు ఎక్కువగా అంటే చెమట పట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫ్రీక్వెంట్ కోల్డ్ వాటర్ బాత్స్ తీసుకుంటే కూడా మంచిది. హెవీ మేకప్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్కిన్ ఫ్రెండ్లీ సోప్స్ కానీ మైల్డ్ క్లెన్సర్స్ కానీ వాడితే బెటరు. హెవీ మేకప్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. డెర్మటలాజికల్ ప్రొసీజర్స్ కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సమ్మర్లో లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా, కెమికల్స్ పీల్స్ చేయించుకోవచ్చా అనేసి. పీక్ సమ్మర్లో డీపర్ పీల్స్ అంటే స్కిన్ లోపలికి లోపలి పొరవలు ఎఫెక్ట్ అయ్యే కొన్ని రకాల పీల్స్ ఉంటాయి, ఇలాంటివి అబ్లేటివ్ లేజర్స్ అంటే స్కిన్ లేయర్స్ని అబ్లేట్ చేస్తుంది, అలాంటి లేజర్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. అంతేకాకుండా కొన్ని నాన్ అబ్లేటివ్ లేజర్స్, లేజర్ హెయిర్ రిమూవల్స్, సూపర్ఫిషియల్స్, కెమికల్ పీల్స్ మంచి డెర్మటాలజిస్ట్ ఆధ్వర్యంలో చేసుకోవడం వల్ల ఎటువంటి హాని ఉండదు. ఇంతవరకు మనం సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్, సన్స్క్రీన్స్ ఎలా వాడాలి అనేది డిస్కస్ చేశాము. ఇవన్నీ మీరు పాటిస్తే మనం సమ్మర్లో ఈ హ్యాపీగా సమ్మర్ని పాస్ చేసి రైనీ సీజన్ ఆర్ వింటర్ సీజన్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా వెళ్ళిపోవచ్చు. నమస్కారం.